గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో పదిహేను రోజులు లాక్డౌన్ విధించాలన్న వైద్యశాఖ ప్రతిపాదన చాలా పెద్ద నిర్ణయం అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు అందుకు ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం ప్రజలను సన్నద్దం చేయాల్సి ఉంటుందని తెలిపారు మంత్రి మండలిని సమావేశపరిచి అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు అవసరం అనుకుంటే రెండు మూడు రోజుల్లో కేబినెట్ భేటీ పెట్టి అన్ని అంశాలు చర్చించి నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ వివరించారు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో కరోనా వ్యాప్తి కట్టడికి కొద్ది రోజుల పాటు తిరిగి లాక్డౌన్ విధించాలని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన ఆందోళనకు గురి అవసరం అవసరమేమీ లేదని అందరికీ సరైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు కరోనా వ్యాప్తి నివారణ వైరస్ సోకిన బాధితులకు అందుతున్న చికిత్స భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ప్రగతి భవన్లో కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ విస్తరణపై చర్చించారు <muchas> జీహెచ్ఎంసీ పరిధిలో పరిస్థితి వివరించిన మంత్రి ఈటెల రాజేందర్ రాజధాని పరిధిలో మరోసారి పదిహేను రోజుల పాటు లాక్డౌన్ విధించాలని వైద్యాధికారులు వైద్య నిపుణులు కోరుతున్నారని వెల్లడించారు స్పందించిన సీఎం దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న క్రమంలో ఇక్కడా అదే పరిస్థితి ఉండడం సహజమని చెప్పారు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రజల కదలికలు భారీగా పెరగడంతో వైరస్ విస్తరణ ఎక్కువగా ఉందన్నారు చెన్నైలో మళ్లీ లాక్డౌన్ విధించారన్న కేసీఆర్ ఇతర నగరాలు సైతం అదే దిశగా ఆలోచిస్తున్నాయని తెలిపారు పరిధిలో విధించాలంటే అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని లాక్డౌన్ విధిస్తే కట్టుదిట్టంగా సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పారు నిత్యావసర సరుకుల కొనుగోలుకు ఒకటి రెండు గంటలు సడలింపులిచ్చి రోజంతా అమలు చేయాల్సి ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు విమానాలు రైళ్ల రాకపోకలు ఆపాల్సి ఉంటుందని ప్రభుత్వపరంగా అన్ని సిద్ధం చేయాల్సి ఉంటుందని చెప్పారు రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న మన సీఎం అవసరమైతే మూడు నాలుగు రోజుల్లో మంత్రిమండలిని సమావేశపరిచి అన్ని విషయాలు ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుందామని దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తోందన్న మంత్రి ఈటల రాష్ట్రంలోనూ అదే తరహా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉందని పెద్దగా భయపడాల్సింది లేదని వివరించారు పాజిటివ్గా తేలినవారికి అవసరమైన వైద్య సేవలందిస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వేలాది పడకలను అందుబాటులోకి తెచ్చినట్లు ఈటల తెలిపారు